ఇటు జనసేన మరి అధ్యక్షులు కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా ఆలోచన చేస్తారనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఇక్కడ సత్యనారాయణ గారికి ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లాలో, ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఇక్కడ రాజుగారికి ఇచ్చాం కదా, అక్కడ వేరే చోట అకౌంట్ చేద్దామని అనుకున్నారు ఏంటో నాకు తెలియదు. కానీ నేను కళ్యాణ్ గారిని నేను తప్పుపట్టడం లేదు. ఆయన ఏ రకంగా ఏ ఒత్తిళ్ళకి ఆయన మరి ఆయన ఒత్తిళ్ళ వల్ల లేకపోతే ఒత్తులో భాగంగా మరి ఇక్కడ ఇవ్వాల్సి వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆయన ఏదైనప్పటికీ నిన్న మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, మొన్న కళ్యాణ్ గారిని కలవడం కూడా జరిగింది. కాబట్టి ఆయన ఇప్పుడు ఒత్తిళ్ళు ఉన్నారు. ఒత్తిళ్ళు ఉండడంలో మరి మనోహర్ గారిని పితాని గారితో మాట్లాడడానికి మా దగ్గరికి పంపడం, ఈ లోపల ఆయనతో మాట్లాడటం, ఆయన మరి నిర్దిష్టమైన భరోసా ఖచ్చితంగా మీకు ఉంటుంది, మీకు ఇబ్బంది పడకండి, మీకు ఎక్కడో చోట మీకు పోటీ చేసే అవకాశం మీకు కల్పిస్తామని చెప్పేసి మనోహర్ గారు చెప్పడం, ఈ లోపల నేను ఒక్కడే వెళ్ళిపోతున్నానని ఈ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కడ ఒక 10 కార్లు వేసుకుని వెనకాల నేను చెప్పకుండా వెళ్ళాం, నేను వెళ్ళిపోయానని చెప్పేసి వీళ్ళు వెనకాల రావడం, ఆ రోజున అక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర లైట్ ఆడితే నిద్ర లేకుండా ఆ రోజున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస వచ్చి పాదాభందనం చేస్తున్నాం. అలాగే నిద్ర లేకపోయినా తిండి లేకపోయినా అలాగే ఏళ్ళతో బొమ్మ గడుకొని నువ్వు అలా కాదు, నువ్వు నీ నమ్మకం నీ గుడ్డు నమ్మకం నిన్ను మోసం చేసిందని చెప్తే నేను సమాధానం ఇచ్చడం జరిగింది. అలా కాదు మనోహర్ గారితో కూడా మేము కూడా మాట్లాడతాం, మా ఆవేదన కూడా మేము చెప్తాం నియోజకవర్గ మన కార్యకర్తల తరఫున వీళ్ళందరూ కూడా అందులో మరి కానుకొని మల్లికార్జునరావు కానివ్వండి ఇంకా చాలామంది ఉన్నారు మరి ఎవరెవరు వచ్చారు నాకు తెలియదు. ఇంకా ఇదో మన బాలప్రసాద్ మండల ప్రెసిడెంట్ మరి ఎస్సీ సోదరుడు మరి ఇలాంటి వాళ్ళు అందరూ సుఖర్ రాక్షసు చాలామంది అది ఒక 70-80 మంది దాకా ఒక 10 కార్లు వేసుకుని రావడం అక్కడ మరి మళ్ళీ మాట్లాడడం అక్కడ హరిప్రసాద్ గారు అలాగే మరి మహేందర్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు వాళ్ళు క్లియర్గా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనోహర్ గారితో కూడా మాట్లాడాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా వీళ్ళు మాట్లాడేటప్పుడు మనోహర్ గారికి ఫోన్ చేశాం. ఫోన్ చేసి ఎక్కడో ఆయన వేరే కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా వీళ్ళు కావాలన్నారు సార్, తప్పకుండా మీరు రావాలంటే మా పని మానుకొని ఆయన రావడం ఆయనతో పాటు కూర్చొని మాట్లాడి మరి ఒక నిర్దిష్టమైన అవకాశం ఆ రోజునే ఎమ్మెల్యే చెప్తారనుకుని చెప్పినప్పటికీ కూడా వదిలేసుకుని వీళ్ళ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మేము మన పార్టీకి సేవ చేసేయడం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు తప్పకుండా ఎక్కడో చోట ఖచ్చితంగా మరి పితాని బాలకృష్ణ గారికి సీట్ ఇవ్వాలన్నప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు సముచిత స్థానం ఉంటుంది. ఇలా జనసేన పార్టీ అధ్యక్షులు గుండెల్లో నిండుగా ఉన్నారు, మా గుండెల్లో ఉన్నారు, మొత్తం రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా మీరంటే చాలా ఇష్టం, మీరు కొంచెం ఓపు పట్టండి. 28వ తారీఖు మీటింగ్ అయిన తర్వాత మీకు ఒకటి 28 కనుక 1-2 తారీఖుల్లో తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాం, తప్పకుండా కళ్యాణ్ గారి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించే కార్యక్రమం చేస్తాం, తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, తప్పకుండా మీరు ఎక్కడో చోట మీకు ఎక్కడ చేసి మీకు పోటీ చేసే అవకాశం మీకు కల్పిస్తామని చెప్పేసి మనోహర్ గారి ద్వారా హామీ తీసుకుని రావడం జరిగింది. ముఖ్యంగా మరి కార్యకర్తలు అభిమానులు జనసేన పార్టీ నాయకులే కాదు ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడతా ఉన్నారు నా కోసం, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ శ్రేణులు కాకుండా అదర పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు విధాన బాలకృష్ణ గారికి అయ్యింది అయ్యేం జరిగిందని అని వాళ్ళు అనుకోవడంలో ఆ బాధలో చాలా అర్థం ఉంది. అయినప్పటికీ కూడా నాకు ఇంకా అవకాశాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నాకు న్యాయం చేస్తారనే పూర్తి విశ్వాసం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది కనుక మీరందరూ సమన్వయం పాటించి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ జనసేన పార్టీ నా మేలు కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు నిర్ణయించుకుంటున్నాను, మీరందరూ కూడా కొద్ది సమన్వయం పాటించండి, మనకు న్యాయం చేస్తాం తప్పకుండా మీకు ఎక్కడో చోట మీకు పోటీ చేసే అవకాశం మనకు కల్పిస్తామన్నారు కనుక ఒక వారం రోజులు ఒక 4-5 రోజులు మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఆ పిలుపు కోసం చూసి అక్కడ కలిసిన తర్వాత మనం తదుపరిగా మీరు అందరూ ఏం చెప్తే మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను, మీ నిర్ణయమే నా శిరోదాయం. కానీ అక్కడ మనకు అన్ని రకాలుగా కూడా మరి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనకి హామీ వచ్చింది కనుక మనోహర్ గారి ద్వారా కొంచెం సమన్వయం పాటిద్దాం. ఎందుకంటే మీకు ఒక్కొక్కరికి చెప్పలేను కనుక ఈ ఆవేదన అంతా కూడా మీ ఆవేదన అంతా కూడా మీ బాధనంతా కూడా మీతో పాటు కూర్చొని నేను అక్కడికి వెళ్ళాను ఏం మాట్లాడాను ఏం చేశాననేది మీతో అందరితో కూడా మనిషికి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరితోనే ఒకడు మమేకమయ్యి ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాలని చెప్పేసి ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి. అంతేకాకుండా రేపు తాడేపల్లి గుడిలో మనకి సభ ఉంది, ఆ సభ కూడా మీరందరూ కూడా మరి వచ్చి అక్కడ సక్సెస్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం.